కేర్ అండ్ క్యూర్ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నేను డాక్టర్ ఎంఎన్ రాజు. డాక్టర్ రాజు హోమియోపతి సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ అందించేటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరొక ముఖ్యమైన వ్యాధి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది లివర్ సంబంధించినటువంటిది. దీన్ని హెపటైటిస్ అంటాం. హెపటైటిస్ అంటే లివర్కు వాపు రావడం. ఇది ఎందువల్ల వస్తుందంటే వైరస్ వల్ల. హెపటైటిస్ వైరస్ ఏదైతుందో, వైరస్ ఏదైతుందో, ఈ వైరస్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ అనేటువంటి వైరస్ లివర్కి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు మనకు హెపటైటిస్ అనేది వ్యాధి వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే వ్యాధి సోకగానే పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉండవు కొంతకాలం వరకు. కొంతకాలం తర్వాత వ్యాధి లక్షణాలు అనేది బయటపడే అవకాశం ఉంటుంది. ఇందులో హెపటైటిస్లో ముఖ్యంగా బి అండ్ సి చాలా ప్రమాదకరమైనటువంటివి. దీని ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఇక్కడ మనము హెపటైటిస్ బి కంటే కూడా ఫ్రీక్వెంట్గా తరచుగా చూసేది హెపటైటిస్ బి, కానీ రేర్గా చూసేది హెపటైటిస్ సి. కానీ హెపటైటిస్ సి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ లివర్ వ్యాధిన పడినప్పుడు వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, హెపటైటిస్ ఎఫెక్ట్ అయినప్పుడు లివర్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. హెపటైటిస్ ఎఫెక్ట్ అయిన విషయం పేషెంట్కి సామాన్యంగా తెలియదు, కానీ కొంతకాలం తర్వాత అంటే ఆకలి మందగించడము, అంటే తీసుకున్న అది అరగకపోవడము, తర్వాత నీరసంగా ఉండడము, తర్వాత కడుపులో ఉబ్బరగా అనిపించడము, ఒక్కొక్కసారి అంటే మూత్రం పచ్చగా రావడము, తర్వాత అంటే ఒకసారి దద్దుర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు వాళ్ళు అంటే తీవ్రత తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ నోటీస్ చేయరు. వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు అంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి ఇబ్బంది ఉండదు కాబట్టి కొంతకాలంగా అది సైలెంట్ స్టేజ్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తీవ్రతరం దాల్చినప్పుడు తీవ్రంగా జ్వరం రావడం కానీ, పూర్తిగా వాళ్ళకి కడుపు బుర్ర రావడం, పొట్ట పెరగడం ఇలాంటి లక్షణాలు సంభవించినప్పుడు వాళ్ళు అప్పుడు డాక్టర్కి అప్రోచ్ కావడం కానీ, లేదా ఏదైనా అంటే వేరే జబ్బు విషయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రొటీన్గా టెస్ట్ చేసే కార్యక్రమంలోనే ఈ టెస్ట్ చేసినప్పుడు బయటపడడం కానీ జరుగుతుంది. సో ఇట్లా అంటే హెపటైటిస్ అని మనం సరి అంటే ఒక స్టేజ్లో కానీ దాన్ని గుర్తుపట్టడం కష్టం అన్నమాట. ముదిరిన స్టేజ్లో తప్ప వేరే మామూలుగా ఉన్నప్పుడు గుర్తుపట్టడం కష్టం. తర్వాత ఇప్పుడు ఇది ఎలా సంక్రమిస్తుంది, హెపటైటిస్ అనేది ఎలా సంక్రమిస్తుంది అంటే ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇది అంటే ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించినటువంటి వ్యాధి. ఇది ఎలా వస్తుందంటే నీడిల్స్ కావచ్చు. నీడిల్స్ అంటే ఒకరికి యూజ్ చేసిన నీడిల్ ఇంకొకరు యూజ్ చేయడం వల్ల కానీ, లేదా సామాన్యంగా ఈ డ్రగ్ అడిక్ట్ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఈ సిరంజెస్ కానీ ఒకరు వాడింది ఇంకొకరు వాడడం వల్ల ఇది ఆ నీడిల్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ తల్లి నుండి ఒకవేళ తల్లికి హెపటైటిస్ ఉన్నట్టయితే బిడ్డకి అంటే వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అంటే సెక్సువల్ కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు హస్బెండ్కి ఉంటే వైఫ్కి, వైఫ్కి ఉంటే హస్బెండ్ కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. అంటే సెక్సువల్లీ ఇప్పుడు ఓరల్ సెక్స్ కావచ్చు, లేదా కిస్ కావచ్చు, లేదా అంటే యానల్ సెక్స్, లేదా ఇట్లా అంటే వీర్యం ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది. అయితే దీనికి మనము అంటే అంతేకాకుండా బ్లడ్ ట్రాన్స్మిషన్, ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లడ్ ట్రాన్స్మిషన్. ఒక్కొక్కసారి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ట్రాన్స్మిషన్ అవసరం ఉన్నప్పుడు, అంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ అంటే మనం ట్రాన్స్మిట్ చేసినటువంటి బ్లడ్లో కానీ ఈ వైరస్ కానీ ఉన్నట్టయితే బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా సోకేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రూట్లో మనం కానీ జాగ్రత్త తీసుకున్నట్టయితే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం చాలా తగ్గిపోతుంది. అట్లాగే కాకుండా ఇది వ్యాధి వచ్చినప్పుడు అంటే మనం పూర్తిగా అంటే నివారించలేము అని ఈ రోజుల్లో ఒక అపోహ, అంటే మందులు తీసుకున్నప్పుడు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా అంటే పేషెంట్స్కి మనం ఏది తీసుకున్నా లివర్ మీద మొదటగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీనికి వాడే కొన్ని మందుల వల్ల లివర్ తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు హోమియోపతి విషయానికి వచ్చేసరికి
దీంట్లో చాలా మంచి మందులు ఉంటాయి. అంటే ఇక్కడ బాడీ ఇమ్యూన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి హెపటైటిస్ ద్వారా. ఇక్కడ కరెక్ట్గా ఇదేటువంటి ఫార్ములా హోమియోపతిలో ఏముంటుందంటే, బాడీ ఇమ్యూనిటీని పెంచడానికి మనము హోమియోపతిలో మందులు ఉంటాయి. సో ఈ హోమియోపతి మెడిసిన్స్ కూడా అంటే బాడీ ఏదైతే వైరస్ వల్ల ఇమ్యూన్ లెవెల్స్ పడిపోతావో, ఇది బాడీ ఇమ్యూన్ లెవెల్స్ని పెంచడానికి మాత్రమే మనము హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి వైరల్ లోడ్ చాలా తగ్గిపోతుంది. వైరల్ లోడ్ ఏంటంటే ఈ హెపటైటిస్ వైరస్ మనం తగ్గించడానికి చాలా మంచి మందులు ఉంటాయి. ఇక్కడ హెపటైటిస్ అనగానే ఇది ఒక ప్రమాదకరమైన జబ్బు అని తెలిసినప్పటికీ, హోమియోపతి వైద్య విధానంలో దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మెడిసిన్స్ అనేవి ఉన్నవి. అది చాలామందికి తెలియక ఇతరత్ర వైద్య విధానాలని ఆశ్రయించి ఎక్కువగా అంటే అతిగా మందులు వాడి లివర్ని పూర్తిగా డ్యామేజ్ చేసుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అక్కడ తగ్గని పరిస్థితుల్లో హోమియోపతి వైద్యానికి రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు హెపటైటిస్ అని తెలిసిన తర్వాత మీరు హోమియోపతి వైద్యాన్ని కానీ తీసుకున్నట్టయితే మీకు అంటే ప్రాణ నష్టము తగ్గుతుంది, ధన నష్టం కూడా తగ్గుతుంది. ఎందుకంటే హెపటైటిస్ అన్నంత మాత్రమే భయపడాల్సిన అవసరం ఏమి లేదు. 100%గా వైరల్ లోడ్ అనేది నెగిటివ్, మా దగ్గర చాలా రిపోర్ట్స్ ఉన్నవి, చాలామంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక పేషెంట్కి 3 crores వైరల్ లోడ్ ఉన్నది, ఇప్పుడు 2500కి వచ్చింది వైరల్ లోడ్, హెపటైటిస్ వైరల్ లోడ్. అలాగే చాలా కేసులు నిల్ కూడా ఉన్నవి, అంటే ఒక 50 లక్షలు 10 లక్షలు 5 లక్షలు ఉన్నటువంటి కేసులు ఒక 3 మంత్స్లో 6 మంత్స్లో నెగిటివ్ రిపోర్ట్స్ కూడా ఎవిడెన్స్ బేస్ మా దగ్గర ఉన్నటువంటి కేసులు ఉన్నవి. కాబట్టి హెపటైటిస్ అనగానే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ధైర్యంగా మనం ఏ రకంగా నివారించుకోవచ్చు అంటే, మొదటగా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. వైరస్ సోకిందని తెలవగానే ముందుగా భయపడతారు డాక్టర్స్ కూడా, పేషెంట్ని భయపెట్టిస్తారు, ప్యానిక్ చేస్తారు. హెపటైటిస్ వైరస్ ఇది ఏదో ప్రమాదము, ప్రాణాంతకమైనటువంటి దాన్ని క్రియేట్ చేస్తారు. 1,000,000 లక్షలు ఖర్చు పెడితే తప్ప జబ్బు తగ్గదు అనేటువంటి భావన కల్పిస్తారు. అదంతా ఒక వ్యాపారకు సంబంధించినటువంటిది. అలా కాకుండా మీరు సింపుల్ మెడిసిన్స్, హోమియోపతికి మెడిసిన్స్ కానీ వాడినట్టయితే మీకు అంటే మీ డే టు డే లైఫ్లో మీకు ఏ రకమైన డిస్టర్బెన్స్ రాదు. ఇంకొక అవయవంను కూడా డ్యామేజ్ చేసినట్టు అవకాశాలు ఉండవు. దాని కాంప్లికేషన్స్ కూడా మీకు డెవలప్ అవ్వవు. దాంతో మీరు పూర్తిగా అంటే వైరల్ లోడ్ పూర్తిగా నార్మల్గా వస్తుంది. అది హోమియోపతిలో ఛాలెంజింగ్గా చెప్పేటువంటి విషయం ఇది. అంటే మీరు వచ్చి వెరిఫై కూడా చేసుకోవచ్చు రిపోర్ట్స్, కేసెస్ కూడా. అయితే దీంట్లో ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజ్ అంటే, మనము మనిషికి కావాల్సినటువంటి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అంటే టైంకు భోజనం చేయడము, అంటే టైంకి తన పడుకోవడము, తర్వాత ఎవరైతే ఎలా పనులు చేసుకుంటున్నారో అవి మితంగా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని రోజు ఎక్సర్సైజ్ చేయడము, ఇవి ముఖ్యంగా పాటించాల్సినవి. టైంకి తినడము, టైంకు రెస్ట్ తీసుకోవడము, టైంకి బాడీకి ఎనీ ఎక్సర్సైజ్, ఎవరికి ఏ రకమైన ఎక్సర్సైజ్ అందుబాటులో ఉంటే ఆ రకమైన ఎక్సర్సైజ్ చేయడం. దీన్ని చేయడం వల్ల ఏంటంటే, బాడీలో ఉన్నట్టు ఆర్గాన్స్ అన్నిటి కూడా సమానంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. తద్వారా ఆక్సిజన్ సప్లై, న్యూట్రిషన్ సప్లై జరుగుతుంది. కాబట్టి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్, అవయవాలు హెల్దీగా ఉంటాయి. కాబట్టి ఆ క్రమంలో లివర్ కూడా హెల్దీ అయిపోతుంది. దాంతో పాటుగా మనం హోమియోపతి మెడిసిన్ కానీ వాడినట్టయితే దీంట్లో బాడీ ఇమ్యూనిటీని పెంచేటువంటి మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతిలో. ఇక్కడ హోమియోపతి ఫార్ములా ఏంటంటే, అంటే వీఆర్ నాట్ ట్రీటింగ్ ద డిసీజ్, వీఆర్ ట్రీటింగ్ ద మ్యాన్. అంటే మనిషి యొక్క మానసిక లక్షణాలని, శారీరక లక్షణాలని, అంటే జబ్బు యొక్క లక్షణాలను అన్నిటినీ క్రోడీకరించి అన్నిటినీ కన్సిడర్ చేసి మందీయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో దీనివల్ల ఏమవుతుందంటే, మానసికంగా వాళ్ళు అంటే పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో వాళ్ళకు ఏదైతే హెపటైటిస్ అనే జబ్బు ద్వారా వచ్చినటువంటి లక్షణాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళకి 100% తగ్గిపోతుంది. ఇక్కడ హెపటైటిస్కి హోమియోపతిలో కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్, అంటే ఛాలెంజింగ్గా వాటిని మేము వెరిఫై చేసి పేషెంట్స్కి ఇచ్చి వెరిఫై చేసుకున్నటువంటి మెడిసిన్స్ కొన్ని నేను చెప్తాను. మీకు వీలైతే నోట్ చేసుకొని వాటిని మీరు ప్రైమరీగా వాడచ్చు. ఒకవేళ దాని ద్వారా మీకు పూర్తిగా రిజల్ట్ అనిపించకపోతే మీకు మంచి హోమియోపతి డాక్టర్ అనుకున్న వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు అంటే హోమియోపతిక్లో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు హెపటైటిస్కి ముఖ్యంగా ఒకటి ఆర్సెనిక్ అల్బమ్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఆర్సెనిక్ అల్బము అండ్ ఆర్సెనిక్ అల్బమ్ లక్షణం ఎట్లా ఉంటాయంటే, పేషెంటు అంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జబ్బు పేరు తెలియగానే తగ్గుతుందో తగ్గదో, చనిపోతానేమో అనేటువంటి ఒక ఆతృత అనేది వాళ్ళకి ఎక్కువ డెవలప్ అవుతుంది.
ఈ టెన్షను, యాంగ్జైటీ, ఆతృత అనేది వాళ్ళకి రియల్ జబ్బుగా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఒకసారి యాంగ్జైటీ తగ్గినట్టయితే వాళ్ళకి వాళ్ళ బ్యాలెన్సింగ్ ఆఫ్ హెల్త్ కానీ, బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ కానీ వాళ్ళకు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఇంతకుముందు బీపీ అనగానే ఏమో చచ్చిపోతామనే భయపడేవాళ్ళు, ఇప్పుడు బీపీ అందరికీ కామన్ అయిపోయింది. దానివల్ల ప్రమాదం లేదు అంటే మనం సరిగా ఆరోగ్య నియమాలు పాటిస్తే మనకు బీపీ వల్ల ప్రమాదం లేదు అని అందరికీ ఇప్పుడు ఒక స్థిరమైన ఆలోచనలు ఉన్నారు. అట్లాగే డయాబెటీస్, డయాబెటీస్ అంటే పేషెంట్ ప్యానిక్ అయిపోయేవాళ్ళు, డయాబెటీస్ అంటే భయపడిపోయి డయాబెటిక్ వచ్చింది ఇంక నా లైఫ్ వృధా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఈ జీవితం ఇంతే అనేటువంటి భావనలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ డయాబెటీస్ ఉన్నవి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్, సో దట్ అది కామన్గా తీసుకుంటున్నారు. అది ఎందువల్ల అంటే ఇక్కడ జబ్బు కామన్ అవడం వల్ల ఏమైందంటే దాని మీద అటువంటి ఫోకస్ కానీ ఆ భయపడే విధానంలో కానీ మార్పు వచ్చింది. కాబట్టి వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా స్టేబుల్ అయిపోయినారు. కాబట్టి దానికి సిస్టమేటిక్గా మందులు వాడుతున్నారు, సిస్టమేటిక్గా అంటే ఆరు నియమాలు పాటిస్తున్నారు, సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దాని ప్రమాదం అంటే డయాబెటీస్ వల్ల పేషెంట్కి ప్రమాదం అనేది తగ్గిపోతుంది. అట్లాగే హెపటైటిస్ కూడా డయాబెటీస్, హైపర్టెన్షన్ అంత ప్రమాదకరమైన వ్యాధి కాదు అని తెలియడం కోసం చెప్తున్నాను. ఇక్కడ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని అంటే మనం రోజు ఎక్సర్సైజు, ఆరోగ్య నియమాలు పాటించినట్టయితే, కొన్ని తినకూడని వస్తువులు అంటే ఆహారం తీసుకున్నట్టయితే మనకి హెపటైటిస్ నుంచి కూడా పూర్తిగా మనం విముక్తి పొందవచ్చు. తీసుకోకూడని ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ కానీ లేదా ఈ డ్రగ్స్ కానీ లేదా ఇప్పుడు మనకు సరిపడినటువంటి ఆహారం ఏదైతే ఉందో సరిపడినటువంటి ఆహారం కానీ అంటే టైంకు భోజనం ఇలాంటి పాటించినట్టయితే అంటే స్మోక్, ముఖ్యంగా స్మోక్ కానీ ఇలాంటివి మనం తగ్గించినట్టయితే మన అంటే లివర్ మీద ప్రభావం చూపించవు. లివర్ మీద ప్రభావం చూపించకపోవడం వల్ల మన బాడీ ఇమ్యూన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి అంటే హోమియోపతి డ్రగ్స్, ఇప్పుడు ఆర్సెనికల్ అని చెప్పాను కదా, అలాగే లైకపోడియం అని ఒక డ్రగ్ ఉంటుంది. ఈ లైకపోడియం ఏంటంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే పొట్ట ఉబ్బర అనిపించడము, కాళ్ళు చేతులు సన్నగా అయిపోవడము, నీరసంగా అనిపించడము, పేషెంట్కి భయం ఎక్కువ, వాళ్ళు స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారు, లేదా ఈ వాళ్ళు వేడి తట్టుకోలేరు. వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ వేడి ఆహారమే ఇష్టపడుతుంటారు, చల్లటి ఆహారం అసలు ఇష్టపడరు. వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో అంటే ఫ్యామిలీ మీద కానీ, పిల్లల మీద కానీ వాళ్ళు ఎక్కువ, వాళ్ళ సబార్డినేట్ మీద కానీ వాళ్ళు ఎక్కువగా అంటే కోపాన్ని ప్రదర్శిస్తుంటారు, చికాకుని ప్రదర్శిస్తుంటారు. అదే బయట పెద్దవాళ్ళతో కానీ వాళ్ళ ఆఫీసర్స్తో కానీ చాలా సౌమ్యంగా ఉండేటువంటి స్వభావం. ఇది ముఖ్యంగా లేకపోయినటువంటి స్వభావము. ఈ స్వభావం ఉన్నవాళ్ళు కానీ అంటే హెపటైటిస్ ఉంది అని అయితే వాళ్ళు లైకోపోడియం 200 కానీ లేదా 200 డోసులు, 200 పవర్లో వారానికి ఒక డోసు ఒక 4 వారాలు వాడినట్టయితే వాళ్ళకి 50-60% తగ్గిపోతుంది. అలాగే ఇంకోటి చెల్లిడోని వంటి ఒక మెడిసిన్ ఉంటుంది. చెల్లిడోని వంటి మెడిసిన్ ఏంటంటే అది లివర్ మీద ప్రత్యేకంగా ప్రభావం చూపించినటువంటి ఒక హోమియోపతిక్ మెడిసిన్. అది ఇది ముఖ్యంగా జాండీస్, ఇప్పుడు హెపటైటిస్ ద్వారా పచ్చకామెరలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పచ్చకామెరలు అనేటువంటి వ్యాధి ఉన్నప్పుడు ఈ చెల్లిడోని వంటి మెడిసిన్ ఇది కూడా వారానికి ఒక 200 డోసులో వారానికి ఒకసారి ఒక 4 వారాలు వాడినట్టయితే వాళ్ళకి 3 వారాల్లోనే పూర్తిగా పచ్చకామెరలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. లివర్ మీద ఉన్న ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు కూడా అంటే ఇరిటేబుల్ పర్సన్, కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు వేడి పదార్థాలు మాత్రమే తీసుకోండి, వేడి వేడి టీ కానీ, వేడి వేడి ఆహారం కానీ, ఏది వేడి వేడి కాఫీ ఏది ఉన్నా కానీ వాళ్ళకి వేడిగానే కోరుకుంటారు. వాళ్ళు చల్లటి వస్తువులు కోరుకోరు. అది వీళ్ళు కూడా చికాకు పడేటువంటి స్వభావం ఉంటుంది. ఇది చెల్లిడని ఒక లక్షణం. అట్లాగే ఇంకోటి నక్స్వామిక, నక్స్వామిక అని ఒక మెడిసిన్, ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది హెపటైటిస్లో. ఇది అంటే కన్ఫామ్ చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి హెపటైటిస్ నక్స్వామిక ఇచ్చి. నక్స్వామిక పేషెంట్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకు సెడేటరీ హ్యాబీ ఉంటుంది. అంటే వాళ్ళు జనరల్గా స్మోక్ కానీ, డ్రింక్ కానీ, లేదా వర్క్ కానీ, వర్క్ హోలిక్ పర్సన్స్ అయి ఉంటారు. ఎక్కువ హార్డ్ వర్క్ చేసి పనిచేసే స్వభావం ఉంటుంది. వాళ్ళు రెస్ట్కు చాలా తక్కువ టైం ఇస్తారు, ఎక్కువ వర్క్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ వీళ్ళలో ముఖ్యంగా ఏంటంటే నీళ్ళు ఎక్కువగా తాగుతారు వీళ్ళు. అండ్ వీళ్ళకి డ్రింక్, స్మోకు, టీ, కాఫీ ఏదో ఒకటి, వీళ్ళకి స్టిమ్యులెంట్స్ ఉండాలి. వీళ్ళు పనిచేయడానికి స్టిమ్యులెంట్స్ ఉండాలి. వీటికి ఎక్కువ అడిక్ట్ అయిపోయిన వాళ్ళే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి
ఇలాంటి వాళ్లకు దీని హెపటైటిస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూసినట్టయితే వీళ్ళు ఈ నక్స్వామికి వీళ్ళు చాలా కోపగొండి పని దగ్గర వాళ్ళు సబార్డినేట్స్ని బాగా అంటే హరాస్ కాకుండా వాళ్ళు పని చేయించుకునే క్రమంలో వాళ్ళు బాసిగా ప్రవర్తించేటువంటి నేచర్ ఉన్న వాళ్ళు అయి ఉంటారు. ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళు చాలా బాసిగా ప్రవర్తిస్తుంటారు. సో ఈ ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు స్పైసీస్ నాన్ వెజిటేరియన్ స్పైసీస్ డ్రింక్ స్మోకు ఇలాంటివి ఈ గుట్కాలు ఇలాంటివి ఎక్కువ అంటే ఎనీ స్టిమ్యులెంట్ టు ద బాడీ ఆర్ మైండ్ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ కానీ హెపటైటిస్ సోకినట్టయితే వీళ్ళు కూడా నక్స్వామిక్ అనేటువంటి మెడిసిన్ మనకు హోమియోస్టర్లో దొరుకుతుంది. 200లో వారానికి ఒక డోసు ఒక 4 వారాలు కానీ వేసుకున్నట్టయితే వాళ్ళకు చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ కడుపు ఉబ్బర రావడం ఈ ఇరిటేబిలిటీ అన్నీ తగ్గిపోయేట అవకాశం ఎక్కువ. ఇట్లా హోమియోపతిలో చెప్పుకుంటూ పోతే చాలా డ్రగ్స్ ఉంటాయి. సో మీరు హోమియోపతిని మీకు తెలిసిన లక్షణాల ప్రకారం మీరు వాడుకోవచ్చు. ఒకవేళ సరియైన మీకు అంటే రిజల్ట్ అనిపించకపోతే మీకు దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు సరియైన మెడిసిన్ మీకు సజెస్ట్ చేస్తారు. మీరు అంటే ఈ హెపటైటిస్ కోసం ఎక్కువ ఇతరతర మందులు వాడి హెల్త్ డ్యామేజ్ చేసుకునే కంటే హోమియోపతి అడాప్ట్ చేసుకొని నేను సలహా ఇస్తున్నాను. ఒకటి ముఖ్యంగా హోమియోపతిలో లైఫ్ స్టైల్ చేంజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి మనం కొన్ని కన్ఫర్మేషన్ కోసం కొన్ని టెస్ట్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హెపటైటిస్ టెస్ట్ HBS AG అని ఒకటి ఉంటుంది. HBS AG వల్ల హెపటైటిస్ పాజిటివా నెగిటివా ఒకటి. రెండవది ఒకవేళ లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నట్టు మనకు లివర్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి అబ్డామినల్ స్కాన్ చేసినట్టయితే ఇది సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ లేదా లివర్ క్యాన్సర్ కానీ అంటే ముఖ్యంగా హెపటైటిస్ ద్వారా వచ్చేటువంటి కాంప్లికేషన్ ఇంకొకటి సిరోసిస్ ఆఫ్ లివర్ అండ్ లివర్ క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ దారితీసే అవకాశం ఉంటుంది ఇది. కాబట్టి ఈ టెస్టులు చేసుకొని మనము మానిటరింగ్ చేసుకుంటూ హోమియోపతి మందులు వాడినట్టయితే లేదా ఒక అనుభవజ్ఞుడైనటువంటి హోమియోపతి డాక్టర్ ద్వారా కానీ మీరు వెళ్ళినట్టయితే ఇవన్నీ మీకు ఇక్కడ పాటించాల్సింది ఫస్ట్ డైట్ తర్వాత చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైలు అండ్ మెడికేషన్. వీటిని పాటించినట్టయితే మీకు అంటే మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు ఏలాంటి ప్రాబ్లం బాధ లేకుండా మన లైఫ్ మనం లీడ్ చేయవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే.